వెల్కమ్ బ్యాక్. నేడు ఢిల్లీలో రెండు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం కానున్నారు. కాసేపట్లో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ముందస్తు బడ్జెట్ సన్నాహక సమావేశం కానున్నారు. బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సంప్రదింపులు జరపనున్నారు నిర్మలా సీతారామన్. రాష్ట్రాల ఆర్థిక మంత్రుల నుంచి వార్షిక బడ్జెట్పై సలహాలు సూచనలు తీసుకోనున్నారు ఆర్థిక మంత్రి. మధ్యాహ్నం 2 గంటలకు నిర్మలా సీతారామన్ అధ్యక్షతన 53వ జీఎస్టీ మండలి సమావేశం నిర్వహించనున్నారు. ఆన్లైన్ గేమింగ్ పై పన్ను వేయడంతో పాటు ఎరువులపై పన్నును తగ్గించాలన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నేడు ఢిల్లీలో రెండు కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమావేశం కానున్నారు. కాసేపట్లో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో ముందస్తు బడ్జెట్ సన్నాహక సమావేశం కానున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారు అందిస్తారు. చెప్పండి సురేష్ గారు. వైష్ణవి, పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో వచ్చే నెలలో జరగబోయే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు అంటే ఇప్పటికే దాదాపు 6 సార్లు అంటే ఆవిడ 5 సార్లు అనుకుంటాను, 5 కానీ 6 సార్లు కానీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనతను పొందిన నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు పూర్తి స్థాయి మొన్న ఫిబ్రవరి 1వ తేదీన కేవలం ఇంటీరియం బడ్జెట్ ఎలక్షన్ నేపథ్యంలో ఇంటీరియం బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈసారి రేపు మన జూలైలో జరగబోయే అంటే 15 తర్వాత పార్లమెంట్ సమావేశాలు ఉండే అవకాశం ఉంది. ఆ పార్లమెంట్ సమావేశాల్లోనే పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. అందులోనే ముందుగా కసరత్తు అంటే వివిధ రాష్ట్రాల అభిప్రాయాలు సేకరణ కూడా తీసుకుని వాళ్ళకు అనుగుణంగానే వాళ్ళకి అంటే కొంత అభిప్రాయాన్ని కూడా తీసుకుని ఆ రకంగానే బడ్జెట్ తయారీకి కసరత్తు అనేది కేంద్రం నిర్మలా సీతారామన్ గారు ప్రారంభించారు. అదేవిధంగా ఇప్పుడు ఆదాయ పరిమితి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ లిమిట్ అనేది చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. ఈసారి ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్ ని పెంచే అవకాశం ఉంది అని చెప్పని వార్తలు వస్తున్న నేపథ్యంలోనే ఆ మేరకి అదేవిధంగా ఇప్పుడు ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది ఇచ్చే అవకాశం ఉంది అనే దాని మీదనే చర్చ జరుగుతుందంటే దానివల్ల అంటే వేతన జీవులకు కొంత ఊరట అనేది కల్పించాలి అనే ప్రయత్నం జరుగుతూ ఉందని అందుకు అనుగుణంగానే ఇప్పుడు చర్చలు జరుగుతున్నట్టుగా భావిస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మనకి ఇప్పుడు తెలుసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కి కొత్తగా మనకి ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం జనసేన చేరడం అందులో భాగంగానే ఎన్డీఏ కూటమి చేరడం నేపథ్యంలో కొంత ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకుని కొన్ని అంటే ఇవ్వాల్సిన ఇప్పుడు సపోజ్ మనకి క్యాపిటల్ కి రాజధానికి కొంత అమౌంట్ బడ్జెట్ లో పెట్టడం సో అలాంటి దాని మీద కూడా నిర్మలా సీతారామన్ గారు ఈ కసరత్తు అనేది మొదలుపెట్టారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు అయితే మీకు వచ్చే నెల 15 తర్వాత దీనికోసం ప్రత్యేకంగా అంటే రేపు జరగబోయేది కేవలం మనకి కొత్తగా సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక, ఉభయ సభల రాష్ట్రపతి ప్రసంగం, దానికి ధన్యవాదాలు.
ఈ బడ్జెట్ సమావేశం ఉండదు. దానికి కాకుండా విడిగా మళ్ళీ వచ్చే నెల 15వ తేదీన బడ్జెట్ సమావేశం జరిగే అవకాశం ఉంది. అందుకే దానికి అనుగుణంగానే ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు ఈ కసరత్తు చేస్తున్నారు. వైష్ణవి, రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.